అమ్మా మీకు ఒక మంచి ఛాలెంజ్ ఇస్తా. 30 మినిట్స్ లో మీకు ఇష్టం వచ్చింది తినేసేయాలి. ఇందులో ఒక రిస్ట్రిక్షన్. Piece is not there. Piece is there. Only single piece. Chicken tikka kebab. Tikka kebab or tikka kebab? Tikka tikka. అయినా ఇంతగానం ఆర్డర్ చేసుకుని తింటున్నారు కదా, బిల్ ఎవరు కడతారో తెలుసా? అవును, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. సహృదం చూసుకోవడంలో నన్ను నేను పట్టించుకోవడమే మానేశాను. నా స్కిన్ కానీ హెల్త్ కానీ, సో దానివల్ల నా స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయి యాక్నీ వచ్చేసి ఆయిలీ అయిపోయింది. దానికి నాకు ఒక సొల్యూషన్ దొరికింది, అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే అదే బయోడెర్మస్ సెబియం రేంజ్ ఫర్ ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్. వీళ్ళు యాస్టాక్ లెట్స్టాక్ యాక్నీ అనే ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ యాక్నీ దాని ఎఫెక్ట్స్ ఎలా, సెల్ఫ్ ఎస్టీమ్ ఎఫెక్ట్స్ ఎలా అనే దాని గురించి ఇది అడ్రస్ చేస్తూ ఈ కామన్ స్కిన్ కండిషన్ని మేనేజ్ చేయడానికి ఒక ఓపెన్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఇన్క్లూజివ్ అండ్ సపోర్టివ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అంటే ఈ సెబియం జెల్ మౌసెంట్ అనేది ఒక యాంటీ యాక్నీ క్లిన్జర్. ఇది ఫ్రాన్స్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దీంట్లో బ్లెమిషెస్ని రెడ్యూస్ చేసి కాపర్ సల్ఫేట్ అండ్ జింక్ సల్ఫేట్ ఉన్నాయి. ఈ క్లెన్జర్ 83% ఆఫ్ ఫెక్సెస్ సెబియం సెక్రెషన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసే 88% వాళ్ళు అప్లికేషన్ తర్వాత ఎలాంటి టైట్నింగ్ సెన్సేషనే లేదు. ఈ క్లిన్జర్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ ఎలర్జీస్ రాకుండా 100% ప్యూరిఫై స్కిన్ ఇస్తుంది. ఇది యాక్నీ ప్రోన్, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనం ఎవ్రీడే యూజ్ చేయొచ్చు, అంటే 7 డేస్ ఎ వీక్ ఫేస్ అండ్ బాడీకి యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 45 ml 395 rupees దొరుకుతుంది. దీని అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అప్లై చేసిన తర్వాత దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ మాయిశ్చరైజర్. ఇది స్కిన్ ని 24 అవర్స్ మాయిశ్చరైజర్ గా ఉంచుతుంది. నెక్స్ట్ సెబియం హైడ్రా మాయిశ్చరైజర్. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి గ్లిజరిన్, సెరమైడ్స్, అలక్సలన్ అండ్ అలంటైన్. ఈ మాయిశ్చరైజర్ 24 అవర్స్ వరకు హైడ్రేషన్ ఇస్తుంది, టైట్నెస్ సెన్సేషన్ ని లిమిట్ చేస్తుంది, స్కిన్ పైన రెడ్నెస్ ని స్మూత్ చేసి స్కిన్ ని రిలీవ్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే దీన్ని మేకప్ బేస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా యాక్నీ ప్రోన్, ఆయిలీ, కాంబినేషన్ అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. బయోడెర్మా వాళ్ళ సెబియం మాయిశ్చరైజర్, ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసేయండి. అండ్ వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ రికమెండ్ చేస్తున్నారు. ఈ మాయిశ్చరైజర్ ని రోజు ఫేస్ పైన వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు. త్రూ అవుట్ ద ఫేస్ అబ్జర్వ్ అయ్యే వరకు జెంటిల్ గా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి, అంతే, వెరీ సింపుల్. ఇదే మా డైలీ రొటీన్ స్కిన్ కేర్. మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇచ్చాను, గో అండ్ పర్చేస్ దిస్ ప్రోడక్ట్స్. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ బయోడెర్మా ప్రోడక్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫామ్ ని ఫిల్ చేసి మీ స్కిన్ టైప్ కి అకార్డింగ్ గా ఉండే ఫ్రీ ట్రయల్ కిట్ ని బయోడెర్మా వాళ్ళ నుండి పొందండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మా ఫుడ్ అస్సలు వేస్ట్ చేయొద్దు. 30 మినిట్స్ లో మీకు ఇష్టం వచ్చింది తినేసేయాలి. ఇందులో ఒక రిస్ట్రిక్షన్, ఫుడ్ ఎంతైనా పర్లేదు, బిల్ ఎంతైనా పర్లేదు,
ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవడురా నువ్వు? నువ్వు వేస్ట్ చేయొద్దాం మొత్తం నువ్వు తినది. నాకు ఇదే కావాల్సిన, నువ్వు తాగేది చిల్డ్ వాటర్ కాదు, నార్మల్ వాటర్. ఓకేనా? ఏంటి పుట్టి చంపేస్తావా? ఇది రిస్ట్రిక్షన్. అన్నా మీకుంది 5 నిమిషాలు, 5 నిమిషాల మొత్తం తినేసాను. కావు నువ్వు మాట్లాడక 5 నిమిషాలు ఉంది కదా. చికెన్ టిక్క కబాబ్ తీసుకొచ్చేదా కాగాలి కదా. ఏం కాదు, అయితే పొద్దున వేసుకుందాం. పటేష్ టైం స్టార్ట్ చేయండి. గులేందో నాకైతే అర్థమైతే లేదురా. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? ఒక్క నిమిషం మీకున్న 30 సెకండ్స్ మాత్రమే అయినా ఇంతగా ఆర్డర్ చేసుకుని తింటున్నారు కదా, బిల్ ఎవరు కడతారో తెలుసా? మీరే చూస్తారు. కంప్లీట్ అయ్యాయిరా? హ్యాండ్ వాష్ చేసుకోలేదు రా, ఇంకా మర్చిపోయావా? చేసుకో, ఇంకేమైనా తింటాం అనుకుంటున్నావా? టైమ్ ఈజ్ ఓవర్. ఓకే, అమ్మా నీకు పొద్దు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పిన పొద్దున, గుర్తుందా? గుర్తుండవు. ఇగో ఇప్పుడు ఆయన బిల్ నాకు తెచ్చిచ్చిండు, నేను మీకు ఇవ్వాలి. ఎందుకంటే నేను జస్ట్ ఛాలెంజ్ అని చెప్పిన, నేను తినలేదు, మీరు తిన్నారు, మీరే కట్టుకోవాలి. బా
నేను పొద్దున మమ్మీకి కూడా చెప్పినా, అది గుర్తు చేసుకో, రిమెంబర్ చేసుకో. ఓకేనా? నేను జస్ట్ ఛాలెంజ్ అని చెప్పిన, బిల్ చేస్తా అని చెప్పలేదు. మీరే తిన్నారో మీరే కట్టుకో, నాకు సంబంధం. ఛాలెంజ్ అని చెప్పినావు. నువ్వు కట్టా పొద్దున్న ఛాలెంజ్ చెప్పేటప్పుడు చూసుకోవాలి కదా. మరి ఆమె ఛాలెంజ్ అందట, బిల్లు కడతా అని చెప్పలేదు. సరే పర్లేదు, ఫోన్లు నువ్వు కట్టేసి పే చేయి. నన్ను బుక్ చేస్తారా తెలుసు టైం చేయించామని. అరే ఇద్దరు కలిసి కావాలని చేశారు కదా నన్ను బుక్ చేయడానికి. ఇద్దరు ప్లాన్ చేశారు. ఇది నాకు తెలుసు, నాకు నవ్వు వస్తుంది. నాకు మీరు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసుకుని నన్ను బుక్ చేయడానికి. అరే దొంగలు బయట పడుతుందా? ఫోన్ ఆన్లోనే ఉంది, స్విచ్ ఆఫ్ అయిందా? మీరు ఇద్దరు కలిసి నన్ను అప్ చేస్తారా, కావాలని చేస్తారా? ఇదంతా ప్లానింగ్ రా భయా. స్కానర్ హాలిడేస్ అయిపోయాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను స్కూల్కి వెళ్ళాలంటే ఏమేం కావాలో తెలుసా? నేను ఇప్పుడు చెప్తా, నోట్ చేసుకో. నోట్తో పాటు బిల్ కూడా వేయి. నోట్ చేసుకున్నావు కదా అన్ని? ఇప్పుడు మనం స్టేషనరీకి వెళ్దాం పద. సో స్టేషనరీకి అయితే వచ్చినాం. ఇది లేకపోతే జరగలేదా?